విజయాస్ తెలుగు కార్నర్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఇటీవల సౌదీ రియాద్ హైకోర్టులో జరిగిన ఒక నిజ సంఘటన గురించి మనం తెలుసుకోబోతున్నాం తల్లి కొరకు కోర్టు మెట్లు ఎక్కిన అన్నదమ్ములు కేసును చూసి షాక్కు గురైన జడ్జి విచిత్రమైన సంఘటన అదేంటంటే జడ్జి కేసు చదువుతుండగా కేసు వేసిన వారు అన్నదమ్ములు అన్న వయసు చూస్తే ఎనభై సంవత్సరాలు తమ్మును వయస్సు డెబ్బై సంవత్సరాలు బహుశా ఇది ఆస్తికి సంబంధించిన కేసేమో ఇంత పెద్ద వయసులో వీరికి ఆస్తి ఎందుకో అనుకుంటూ కేసు పూర్తిగా చదివాక జడ్జికి దిమ్మ తిరిగింది ఇంతవరకు ఇటువంటి కేసు తన ముందుకు రాలేదు వారికి ఆస్తిపాస్తులు కూడా ఎక్కువగా లేవు కేసు పూర్వాపరాలు ఏమిటంటే తన అన్న వద్ద వాళ్ళ తల్లి ఆమె వయసు నూట పది సంవత్సరాలు గత నలభై సంవత్సరాలుగా ఉంటోంది ఆలనా పాలన వాళ్ళ అన్నయ్య బాగానే చూసుకుంటున్నాడు తమ్ముని బాధ ఏమిటంటే తన తల్లిని తన వద్దకు పంపమని సంవత్సరాల తరబడి ప్రాధేయపడ్డా కూడా తన అన్న తల్లిని తమ్ముని వద్దకు పంపటం లేదు అతని దగ్గరే ఉంచుకుంటున్నాడు జడ్జి ఇద్దరిని పిలిచి విడివిడిగా మీరే ఒక నిర్ణయానికి రండయ్యా అని అడిగాడు కానీ ఇద్దరు అన్నదమ్ములు కూడా తల్లి తన వద్దనే ఉండాలని పట్టుబట్టారు చివరికి తల్లిని స్ట్రెచ్చర్లో కోర్టులో జడ్జి జడ్జిగారు తల్లిని అడిగాడు అమ్మా ఎవరి వద్ద ఉంటావు అని అప్పుడు ఆ తల్లి నాకు ఇద్దరు కుమారులు సమానమేనని ఇంతకన్నా నేనేమీ చెప్పలేనని మీరు ఏం చెప్తే నేను అక్కడే ఉంటాను ఏం చెప్తే అదే వింటాను ఎవరి దగ్గర ఉండమంటే వారి దగ్గరే ఉంటాను కానీ నేను ఎవరి మనసును గాయపరచలేను అని జవాబు చెప్పింది జడ్జిగారు ఇద్దరి అన్నదమ్ముల ఆరోగ్య సమాచారాన్ని సేకరించారు తల్లిని తమ్ముని వద్ద ఉండాలని చివరికి ఆదేశించాడు ఆ ఆదేశాలతో అన్న వెంటనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఇదంతా ప్రేమ ఎందుకంటే తన తల్లి మీద తనకున్న ప్రేమ వలనే ఇన్ని సంవత్సరాలు తన తమ్ముడు పంపమని ప్రాధాయపడుతూ ఉన్నా తన తల్లిని తన వద్దే ఉంచుకున్నాడు ఇప్పుడు ఒక్కసారిగా తన తల్లి తన దగ్గర ఉండటం లేదు అని తెలిసిన విషయాన్ని తట్టుకోలేక క్రింద కూలబడిపోయాడు ఈ రోజుల్లో తల్లిదండ్రులను పోషించలేక కొట్టి చంపడము లేక వృద్ధాశ్రమంలో చేర్పించి వాళ్ళ అడ్డు తొలగించుకోవడమో వంతుల వారీగా పోషించడమో చూస్తున్నాం కానీ ఇటువంటి కేసు మనం ఎక్కడా వినలేదు కళ్ళతో చూడలేదు కదండి తల్లిదండ్రుల పాదాల కింద స్వర్గం ఉంటుందని ఎంతమందికి తెలుసు తల్లిదండ్రుల మనసును గాయపరుచుకుంటా వాళ్ళని పదిలింగా చూసుకోవాలని ఎంతమంది కోరుకుంటున్నారు అందుకే తమ పిల్లలకు చిన్నప్పటి నుండి ఇంట్లో మరియు పాఠశాలలో కూడా విలువలను గుర్తించేటట్లుగా బోధించాలి విలువలతో కూడిన విద్య సమాజాన్ని కుటుంబాన్ని కూడా అభివృద్ధి పరుస్తుంది సంస్కృతి సంప్రదాయాలు మన రాబోయే తరాల పిల్లలకు ఎంతో అవసరం కాబట్టి ప్రతి తల్లిదండ్రి పిల్లలకు వి విలువలతో కూడిన విషయాలను బోధిస్తూ పాఠశాలలో కూడా విలువలతో కూడిన విద్యను బిడ్డలు అభ్యసించేలాగా సహకరించాలని కోరుకుంటూ సెలవు